తదుపరి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు లగ్నంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిలో కూడా అనుకున్న వెంటనే చేపట్టాలన్న తాపత్రయం అధికంగా ఉంటుంది అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయని తెలుసుకోవచ్చు మీరు ఏ రంగంలో రాణించాలనుకున్నా కూడా ఆ రంగంలో అత్యద్భుత అవకాశాలు మిమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తాయి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న శుక్రగ్రహ సంచారం చేత రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది కుటుంబంలో ధన సంబంధమైన కొన్ని విషయాలలో శుభ కార్యక్రమాలు చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన కార్యక్రమాలను చేపడతారు అదేవిధంగా తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తోడబుట్టిన వారితోటి ఎటువంటి వాదోపవాదంలో వెళ్ళకూడదు తోడబుట్టిన వారి సలహా మేరకు మీరు అనుసరించేవన్నీ కూడా అనుకూలతగా చేపట్టిన పనుల్లో విజయ ఫలితాలు పొందే అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా షష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి శత్రు రుణ రోగాలకి స్వస్థానమైన ఆరో స్థానంలో కేతుగ్రహ సంచారం చేత ముఖ్యమైన పనుల్లో జాప్యం పనికిరాదు అన్న అంశాన్ని తెలుసుకోవాలి అవుతుందా కాదా అనే సందేహంతో గనక ఈ వారంలో నడుచుకున్నట్లయితే ప్రతి పనిలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఖచ్చితమైన మనస్తత్వంతో ఖచ్చితమైన ఆలోచనతో చేసే పనిలో తప్పక విజయ ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని గ్రహించాలి అదేవిధంగా రాజ్యస్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా రాజకీయ నాయకులకు రాజ్యాధికారము పదవీ యోగ్యత ప్రజల యొక్క మన్ననలు పొందే అనుకూలత ఏర్పడుతుంది భూ సంబంధమైన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు పొందే అనుకూలత ఏర్పడుతుంది వ్యయస్థానంలో రాహువు గురువు బుధుడు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి ధన సంబంధమైన విషయాలలో కొన్ని సందర్భాలలో నిర్ణయం తీసుకోకుండా గనక ముందడుగు వేసినట్లయితే కొన్ని ఆర్థికపరమైన సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ మనం ఆచరించే కార్యదీక్ష వల్ల ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల ఫలితాలు పొందే అనుకూలత ఏర్పడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి వెయ్యి స్థానంలో సంచరిస్తున్న బుధుని కారణంగా అదేవిధంగా షష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కేతువుకి ప్రతి దేవతయినా గణపతిని ఆరాధించాలి అదేవిధంగా బుధగ్రహానికి సంబంధించి బుధవారం నాడు శ్రీరామచంద్ర ప్రభుల వారి ఆలయ సందర్శనం గనక చేసినట్లయితే చేయబోయే ప్రతిభలో కూడా తప్పక విజయం లభిస్తుంది